మొత్తం బాంబ్స్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను. సో ఏం జరిగితే జరగనివ్వండి. లైక్ ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ప్లేన్ మీద పడితే ఎలా ఉంటుంది? ఓ మై గాడ్. सो हेलो गाइस मे अंदर की वीडियो की स्वागत. सो रीसेंट गा टियर डाउन गेम लो मनम ओक कोत्त एंट्री चाला चाला कष्टपड़ी कट्टुकुन्नाम अन्नमाट. नेनु मीकु इप्पुडु आ एंट्री चूपिंचबोतुन्नानु. चूडंडि गाइस मन इल्लु एंत अंदंगा उंदो. ई व्यू कादु गाइस बयट व्यू चूपिस्ता चाला बागुंटुंदि. ఇంట్లోకి ఏరోప్లేన్ వచ్చేసింది. దేవుడా ఎవరు ఏరోప్లేన్ ఇక్కడికి పంపించింది? నా ప్లేస్ ని మీరు రన్వే లాగా మార్చారా ఏంట్రా కొంపు తీసి? సో గైస్ నాకైతే ఇప్పుడు చాలా చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నేను కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఏరోప్లేన్ కంపెనీ వాళ్ళు పడగొట్టేశారు. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే మనం ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఏరోప్లేన్ ని ఒకటి హైజాక్ చేసి ఆ ఏరోప్లేన్ ని పే చేద్దాం. సో మీ అందరికి తెలుసు మన దగ్గర ప్రపంచంలోనే చాలా డేంజరస్ వెపన్స్ అయితే ఉన్నాయని, అంటే రియల్ లైఫ్ లో కాదు గేమ్ లో. సో ఆ వెపన్స్ అన్నిటిని యూజ్ చేసి మనమైతే ఏరోప్లేన్ ని ప్లేన్ ని బాంబ్ పెట్టలేదు. ముందుగా మనం ఆ ప్లేన్ లో బాంబ్ పెట్టాలంటే ఆ ప్లేన్ ని మనం హైజాక్ చేయాలి. సో మనమైతే ఎయిర్పోర్ట్ కి ఒక ప్యాసింజర్ కింద వెళ్దాం. అండ్ తర్వాత ప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మనం ఆ ప్లేన్ ని కంప్లీట్ గా హైజాక్ చేద్దాం. మరి రెడీయే కదా అందరూ, పదండి. సో ఓకే గైస్, మనమైతే ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాం ఒక డీసెంట్ మ్యాన్ లాగా. అండ్ ఏంటి డీసెంట్ గా కనబడలేదా? ఇప్పుడు చాలా డీసెంట్ గా కనబడుతున్నారు కదా. ఏంటి ఇప్పటికి కూడా డీసెంట్ గా కనబడలేదా? ఓ స్టైలా, ఓకే ఓకే. హెడ్ ఫోన్ వెళ్ళిపోతున్నాయి. ఓకే ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నేను చాలా చాలా డీసెంట్ గా లైక్ క్లాస్ టాపర్ ఎవరంటే నన్నే గుర్తుపట్టినట్టు ఉన్నారు ప్రిన్సిపల్ కూడా. అలా అలా తయారయ్యాను. సో మనం మాత్రం ఆ పగని ఎక్కడ చల్లార్చకుండా మనమైతే ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాం. అండ్ నా చేతిలో అయితే మైక్రాఫ్ట్ స్వాడ్ ఉంది. సో ఈ స్వాడ్ తో అంతా బ్రేక్ చేసేద్దాం. లైక్ లిటరల్లీ మనం ఏదైనా ఇక్కడ బ్రేక్ చేసేసి చూడండి మన స్వాడ్ కి ఎంత పవర్ ఉందంటే, లైక్ చైర్లు కూడా బ్రేక్ చేసే విధంగా గైస్. మన దగ్గర ఉంది డైమండ్ స్వాడ్. సో ఇక్కడ చూస్తే ప్యాసింజర్స్ అందరూ లోపల కూర్చున్నట్టు ఉన్నారు. ఐ థింక్ రిమైనింగ్ మనం ఒక్కరిమే ఉన్నట్టున్నాం. సో మనం ఒక్కరి లోపలికి వెళ్తే ఇంకా ప్లేన్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. బట్ ఆ ప్లేన్ లో వాళ్ళకి తెలీదు ఒక హైజాకర్ అయితే రాబోతున్నాడని. సో మనకైతే మాస్ ఎంట్రీ ఉండబోతుంది. నాకైతే అసలు ఈ ఎయిర్పోర్ట్ నచ్చలేదు గైస్. సో దానికోసం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అన్ని అయితే డిస్కస్ చేసే పోతున్నాను. ఇదేంట్రా విఎల్సి మీడియా ప్లేయర్ లాగా. అండ్ అన్ని గైస్ అన్ని మనం డిస్ట్రాయ్ చేసేయాలి, గట్టిగా డిస్ట్రాయ్ చేసేయాలి. అండ్ వామో మనం గోడ్ ని కూడా బ్రేక్ చేయగలమా స్పాట్ తో? లిటరల్లీ గ్రేట్ గైస్. ఇంత కోపం వస్తుందంటే ఎయిర్పోర్ట్ ని కాచి బూడిద చేసేయాలని ఉంది. బట్ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏరోప్లేన్ ని హైజాక్ చేసి ప్లేన్ ని బ్లాస్ట్ చేసుకోవాలి. ఐ నో మీకు ఈ ఆలోచన కొంచెం దారుణంగా అనిపిస్తుందని, బట్ డిస్ట్రక్షన్ లో వచ్చే మజ ఎక్కడ రాదు గైస్. సో నేనైతే అన్ని పాడు చేస్తాను. సో హోప్ జరగండిరా. ఓకే గైస్ మనమైతే ఇంకా ఏరోప్లేన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. తను ఐ థింక్ ఇంకా ఎవరు లేరు కదా, కళ్ళ జోడుతో పనేం లేదు. సో పదండి మనమైతే ఏరోప్లేన్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ అరే అరే ఎవడరా, అరే దేవుడా నిజంగా గైస్ నేనైతే ఇక్కడ నుంచి జంప్ చేయాలా? వామ్మో ప్యాసింజర్స్ అందరూ ఎలా వెళ్ళారు? నో నో నో, ఓ మై గాడ్, మనమైతే జంప్ చేసిన లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాం. ఈ ట్రాలీ ని ఎక్కడ దాకా వీళ్ళు పెట్టలేదు గైస్. దేవుడా చూడండి గైస్, మిషన్ ని మాత్రం ఏరోప్లేన్ పక్కకి అయితే పెట్టలేదు. మరి ఎలా ఎక్కుతారు రా ప్యాసింజర్స్? దేవుడా నిజంగా నాకు మాత్రం వీళ్ళు చాలా బాగా అన్యాయం చేస్తున్నారు. మీకుంటదిరా, మీకుంటుంది, నేను లోపలికి వస్తే ఉంటుందిరా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అనేది పెద్ద టాస్క్. చూడండి ఇల్లు ఏమన్నా వాళ్ళ బాబు సొత్తు అనుకుంటా ఏంటో, ఇళ్ళ లోపల దూరిపోతున్నాయి. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు మొత్తం పాడు చేస్తారు వీళ్ళు. అండ్ నేనైతే ఈ వింగ్ పక్కన అయితే అస్సలు వెళ్ళను. ఎందుకంటే ఒకసారి వింగ్ పక్కనకి వెళ్ళాను అనుకోండి నా ప్రాణాలు పోతాయి. ఎందుకంటే ఆ వింగ్ అనేది వ్యాక్యూమ్ లాగా లాగేస్తూ ఉంటుంది మనల్ని. సో నేను లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఖైమాయి బయటకు వస్తానమాట. సో అలా జరగడం నాకైతే ఇష్టం లేదు. అండ్ ఇక్కడ ఒక ట్రాలీ అయితే దొరికింది. సో ఈ ట్రాలీని నేనైతే ఎక్కగలనా? ఓకే గైస్, నేనైతే ట్రాలీని ఎక్కేశాను. సో హోప్ ట్రాలీతో మనం ఏమన్నా యూజ్ ఉందేమో చూద్దాం. ఓకే ఓకే, నేనైతే నడుపుతున్నాను. అండ్ అక్కడ చూడండి గైస్ ఒక ప్రైవేట్ జెట్ అయితే ఉంది. నేనైతే ఇక్కడ దాకైతే వచ్చేసాను. మేబీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా? ఐ థింక్ నేను ఒకసారి ట్రై చేస్తాను గైస్. ఐ థింక్ 1 మినిట్ గైస్, ఐ థింక్ మన కోసం ఈ ప్రైవేట్ జెట్ పెట్టుంటారా ఇక్కడ. నేనైతే ఈ ప్రైవేట్ జెట్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓపెన్ అవుతుందేమో చూద్దాం. కుల్జా రా 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 రా. ఓకే గైస్, ఇదైతే అస్సలు రావట్లేదు. నేనైతే చాలా చాలా భయం పెడుతున్నాను. బట్ ఇదైతే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఐ థింక్ మనం ఇంకా కొంచెం హైట్ ఉన్న ఆబ్జెక్ట్లు అయితే తీసుకురావాలబ్బా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం ఇక్కడ నుంచి. ఓ మై గాడ్, నేనైతే ట్రాలీని చాలా చాలా డిస్టర్బ్ అయితే చేస్తాను. సో ఓకే గైస్, నాకైతే ఒక భారీ ట్రక్ అయితే దొరికింది. గుద్దకూడదు అది మన ప్లేన్. స్లో డౌన్ అయిపో. ఓకే ఓకే, కూల్. ఓం శాంతి ఓం. సో మనమైతే బయటికి దిగేసాం గైస్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయగలమేమో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం అయితే ట్రై చేద్దాం. సో ఓపెన్ హో జా. జస్ట్ గైస్ ఇదైతే ఫైనల్ గా ఓపెన్ అయిపోయింది. అండ్ మన ప్రైవేట్ జెట్ అయితే. సో ప్రైవేట్ జెట్ లోపల ఎవరైనా ఉన్నారా? అండ్ చూడండి గైస్ ఇక్కడ మాత్రం లిటరల్లీ ఓ మై గాడ్,
ఏమన్నా ఉందా, బట్ ఈ ప్లేన్ మాత్రం చాలా చాలా ఖాళీగా ఉంది. నేను అందరూ ప్యాసింజర్స్ని హైజాక్ చేద్దాం అనుకున్నాను, అండ్ ఇంటోనేంటి కొట్టేసుకుంటుంది. బయటికి రామ్మా, ఎవరైనా లోపల ఉన్నారా? లోపలైతే ఎవరు లేరు కదా, బట్ ఈ డోర్ మాత్రం ఐ థింక్ గాలి కొట్టేసుకుంటుంది అనుకుంటా. ఐ థింక్ అది ఎగ్జిట్ అనుకుంటా. ఇంకా మనమైతే బయటికి వెళ్ళలేం, బట్ ఈ ప్లేన్లో ఎవరు లేరు గైస్. ఐ థింక్ ఈ ప్రైవేట్ జెట్ మన కోసం కాదనుకుంటా. ఎవడైనా పైలట్ ఉన్నాడా చూద్దాం. ఓపెన్ ఓజా సిమ్ సేమ్. ఓకే, అండ్ మనమైతే ప్రైవేట్ జెట్ లోపలికి వచ్చాం, బట్ ఇక్కడ కాక్పిట్లో ఎవరైతే లేరు గైస్. సో ఈ ప్రైవేట్ జెట్ మొత్తం వేస్ట్ గైస్. నేనైతే భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ప్రైవేట్ జెట్లో నా కోసం ఎవరైనా ఉంటారని, బట్ ఎవరు లేడు. సో నేనైతే చేస్తానంటే ఈ ప్లేన్ మొత్తం బ్లాస్ట్ చేసి పడేస్తాను గైస్, ఎందుకంటే దీంతో నాకైతే యూజ్ లేదు. ఓకే, మనమైతే ప్లేన్ పైకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఏ ఆయుధాన్ని యూజ్ చేద్దాం. లేజర్ కట్టర్ వద్దు, ఆర్పిజి వద్దు, స్మోక్ గన్, మినీ గన్ ఆస్ట్రోయిడ్ స్ట్రైక్, C4 కౌంటర్ స్ట్రైక్, C4 బాంబ్ అయితే మనం మొత్తం పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వింగ్స్ దగ్గర అయితే పెట్టేస్తాను. వింగ్స్ కూడా పేలిపోతే, అండ్ పైన ఒక రెండు పెట్టేద్దాం. రెండు చాలు, మూడు చాలులే. సో ఓకే గైస్, నేనైతే C4 బాంబ్ని ఈ ప్లేన్ షూట్ అయితే పెట్టేశాను. సో ఒక్కసారి నేను బటన్ నొక్కగానే ఈ ప్లేన్ అయితే బూడిద అయిపోతుంది. సో ఆర్ యూ రెడీ? 3, 2, 1. అంటే బ్లాస్ట్ అంటే బూడిద అయిపోద్ది అన్నాడు, బట్ ఇది బూడిద అవ్వలేదు. ఐ థింక్ నేను C4 బాంబ్స్ కొన్ని ఎక్కువ పెట్టాల్సింది. సో జస్ట్ గైస్, ఇప్పుడైతే C4 డిటోనేటర్స్ ప్లేన్ చుట్టూ పెట్టేశాను. ఇప్పుడు నేను ఒక్క బటన్ నొక్కగానే ప్లేన్ అయితే ఈసారి మాత్రం తప్పకుండా బూడిద అయిపోతుంది. సో 3, 2, 1 గో. ఓ మై గాడ్, మీరైతే ఇక్కడ చూడగలరు ఇప్పుడు అయితే ప్రైవేట్ జెట్. థింక్ నేను రాకపోతే కొద్దిసేపట్లో ఈ ప్లేన్ అయితే ఎగిరిపోయేటట్టుంది. సో దానికోసం మనమైతే ఈ ప్లేన్ తొందరగా ఎక్కేయాలి గైస్. వీళ్ళైతే నాకు ఛాలెంజ్ పెట్టారు, అండ్ నాకైతే ఇక్కడ మెట్లు కనబడతాయి. డోర్ ఓపెన్ అవచ్చా? ఇంట్రెస్టింగ్, దిస్ డోర్ ఇస్ అవుట్ ఆఫ్ సర్వీస్. దేవుడా, ఈ స్టేర్స్ డోర్ అనేది ఓపెన్ అవ్వదంట. షట్, ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు గైస్. అండ్ నాకైతే ఇక్కడ మెట్లు కనిపెట్టి కుమ్మతీసి లోపలికి వెళ్ళిపోయాయండి. అండ్ ఓ షాట్ గైస్, సో ఇది మొత్తం గూల్ పెట్టారు గైస్. ఎవరికి ఉపయోగం నేనైతే వెళ్ళలేకపోతున్నాను. సో మనం తప్పకుండా, అరే ఏంద్రా నాకు ఈ అడ్డు. సో ఇది మొత్తం గూడ్స్ ఏరియా గైస్, నేనైతే వెళ్ళలేకపోతున్నాను. అండ్ దీని ఏమైనా డ్రైవ్ చేయగలమ్మా? ఐ థింక్ మనం దీన్ని డ్రైవ్ చేసి అందులోకి అయితే వెళ్ళాలనుకుంటా. సో నేనైతే ట్రై చేస్తాను. ఓ మై గాడ్, మనమైతే దారుణమైన స్కిట్ అయితే వేసాం. అండ్ షెడ్ సో చలో వచ్చేస్తున్నా. ఒరే బాబోయ్, దీన్ని గుద్దేసుకున్నాను. సో మనమైతే ఏం చేద్దామంటే ఇక్కడ పెట్టేద్దాం గైస్. దాంతో మనమైతే ఈజీగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఓ నో 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 నో, అరే అప్పుడే ప్లేన్ డిస్ట్రాయ్ చేస్తామా? ఐ థింక్ మనం దీని ద్వారా పైకి వెళ్ళలేమనుకుంటాం, ఎందుకంటే ఆ డోర్ హైడ్ అనేది చాలా చాలా పైన ఉంది. ఓ మై గాడ్, దీని ద్వారా అయితే ఫెయిల్ అయిపోయాం గైస్. నాకైతే దీంతో ఎలాంటి యూజ్ అయితే లేదు, నేనైతే దిగేస్తున్నాను. అసలు ఇప్పుడు నాకు అసలు ఛాలెంజ్ వచ్చేసి దీన్ని ఎలా ముంచేయాలో అదే అర్థం కావట్లేదు. కొమ్మ తీసి మనం ఏమైనా చేతితో ముంచేయాలా బాహుబలి లాగా? ఓ మై గాడ్, పక్కనే డ్రైవ్ వెహికల్ పెట్టుకొని నేను మొత్తం సర్చ్ చేస్తున్నాను. నాకంటే పెద్ద కోడ్ ఎవరు ఉండడు. సో ఇప్పుడైతే మనం దీన్ని ఈజీగా అయితే ముంచేయగలం గైస్. సో మనమైతే దీన్ని హైట్ అయితే లేపగలం, అండ్ ముందైతే దీన్ని అడ్జస్ట్ చేసే పోతున్నాను. ఇంకా మనమైతే ఓకే ఎస్ గైస్, మనమైతే దీన్ని అటాచ్ చేస్తాం. ఇంకా నేనైతే కిందకి దిగి తొందరగా ఎరోప్లేన్ లోపలికి అయితే వెళ్ళిపోబోతున్నాను. సో హైజాకర్ ఎంట్రీ మాల్గొండదు. టెన్ అడ్డొస్తున్నాయి అన్ని లోపలికి రావడం అంటే. సో ఓకే గైస్, మనమైతే ఫైనల్గా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. సో ప్యాసింజర్స్ చూడండి గైస్, ఎంత చక్కగా కూర్చున్నారు నీట్గా. ఐ థింక్ ఇది అంతా బిజినెస్ క్లాస్ అనుకుంటా, ఎందుకంటే వీటి సీట్లు అనేవి బ్రౌన్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, అంతా ఇక్కడ జనరల్ సీట్స్. సో ఐ థింక్ ఇక్కడ టోటల్గా ఒక 100 ప్యాసింజర్స్ అయితే ఉంటారు గైస్. ఈ 100 ప్యాసింజర్స్ని మనమైతే ఈరోజు మొత్తం హైజాక్ చేయబోతున్నాం, అండ్ హైజాక్ చేసి అందరినీ చంపేయబోతున్నాం. ఇది ఒక ప్రతీకారం టైప్ గైస్, ఎవరిని వదిలిపెట్టేదే లేదు. ఈసారి మాత్రం ఎక్కడ తగ్గేదేలే. అండ్ ప్లేన్ ఎగిరితే నేను కూర్చోడానికి నాకు ప్లేస్ కావాలి. ఎక్కడైనా ప్లేస్ ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాం. ఇదేందా ఇదే, నాకైతే అసలు ఒక్క ప్లేస్ కూడా లేదు గైస్, అంతా ఆక్యుపై చేస్తారు. మనం లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం కదా, మనకైతే ప్లేస్ లేదనుకుంటా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ముగ్గురు హౌలేగాలు కూర్చున్నారు, సో ఒకరిని చంపేద్దాం. అరే ముగ్గురు చచ్చిపోయారా? ఓకే, ఎవరికి డౌట్ రాకూడదు. మనమైతే ముగ్గురిని చంపేసి ఇక్కడైతే కూర్చుందాం గైస్. ఇంకా ప్లేన్ అనేది టేక్ఆఫ్ అయ్యేదాకా మనమైతే ఇక్కడ కూర్చోవద్దు గైస్, మనం జనరల్లో కూర్చోం. మనం బిజినెస్ సీట్లో కూర్చుంటాం, మీకు తెలుసు కదా. సో నేనైతే మన ప్లాన్కి తగ్గట్టుగానే సీట్లో ఒక నార్మల్ వ్యక్తి లాగా అయితే కూర్చున్నాను. ఒక్కసారి ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వనివ్వండి, ఇంకా బయటకు వచ్చి రచ్చ చేద్దాం. కృపయా ధ్యాన్ దీజియే, బోయింగ్ 737 ప్లేన్ ఇంకొద్ది క్షణాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో బయలుదేరిపోతుంది. అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, మీ ప్రయాణం చాలా క్షేమంగా అవ్వాలని కోరుకుంటున్నాను.
గైస్ ఇప్పుడైతే ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయిపోయింది. మీరైతే ఇక్కడ కిటికీల నుంచి అయితే చూడగలరు, మనకైతే రన్వే కనబడట్లేదు. సో మొత్తం ఆకాశమే కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం గుడ్ బాయ్ నుంచి బ్యాడ్ బాయ్ కింద అయితే మారిపోదాం. నిజంగా నాకైతే చాలా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి గైస్ ఈ బోయింగ్ 737 ఎలా హైజాక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ ఎగ్జిట్ డోర్ దగ్గర ఉంటారు కదా ఈ స్టాఫ్ మెంబర్స్, వాళ్ళని అయితే కొట్టేయాలి. సో ఇక్కడైతే బాబు ఈ బాడీ గార్డ్ లాగా ఒకడైతే ఉన్నాడు, ఐ థింక్ లోపల ఎవడో ఉన్నాడు గైస్. ఏ పోరా, ఓ మై గాడ్, వీడినైతే మనం చంపేశాం. సో ఇంకా మనం ఏం చేద్దాం, ఈ బాడీ గార్డ్ లాగేద్దాం. ఇట్రా కూర్చో, సైలెంట్ గా కూర్చో. సో వీడిని కూడా లాగేద్దాం గైస్, ఎందుకంటే మధ్యలో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండకూడదు. సో రారా బాబు, వీడు ఒక బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు గైస్, వీడిని మాత్రం లాగడం నాకైతే చాలా చాలా కష్టంగా ఉంది. రారా నువ్వు, రారా. సో వీడినైతే అసలు లాగలేకపోతున్నాను గైస్, నాకు అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడైతే వీడిని లాగలుగుతున్నాను. సో మీరు ఇక్కడ కూర్చోండి రా. సో ఇంకా ప్రశాంతంగా కూర్చున్న ప్యాసింజర్స్ ని లేపైపోతున్నాను. అండ్ వీడెవడు, రే నువ్వు రారా, నువ్వుట్రా ఈ మూలలో పడేద్దాం. సో ప్యాసింజర్స్ అందరికీ ఈ మాట తెలియదు, ఇంకొద్దిసేపట్లో ఈ ప్లేన్ అనేది బ్లాస్ట్ అయిపోతుందని. సో ప్యాసింజర్స్, ఇదే మీ చివరి అండ్ ఆఖరి ప్రయాణం కాబోవాలని నేను మనస్ఫూర్తిగా ఊరుకొచ్చున్నాను. ఓకే గైస్, మనమైతే నేను ప్యాసింజర్స్ మీద సరదాగా మన పగని తీర్చుకోబోతున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఇక్కడ డోర్ ఓపెన్ చేసి మెల్లగా ఒక్కొక్కరిని పడేస్తాను. ఓకే మనమైతే డోర్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. డోర్ ఏమైనా ఓపెన్ అవుతుందా ఇక్కడ నుంచి? సో డోర్ అయితే అసలు ఏమీ ఓపెన్ అవ్వట్లేదు గైస్. సో మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న అస్త్రాలను అయితే యూజ్ చేద్దాం. సో ఒక్కసారి నేను ఇక్కడ కొట్టంగానే ఇదేదో ఓపెన్ అయిపోతుంది. ఓ దేవుడా, మనమే ప్లేన్ నుంచి బయటకు వచ్చేసామా, ఓ మై గాడ్. సో ఈసారి చాలా చాలా ప్లాన్ గా చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే మనం ఈ ప్లేన్ ఈ రెండు భాగాల కింద విడదీసేద్దాం అన్నమాట. సో మన దగ్గర అయితే లేజర్ కట్టర్ అయితే ఉంది. సో ఈ లేజర్ కట్టర్తో మనమైతే రెండు భాగాలుగా చేయొచ్చేదో చూద్దాం. సో ఐ థింక్ మధ్యలో ఉన్న భాగం ఇదే కదా, రెక్కలు ఎక్కడ ఉంటే అక్కడే. ఓకే గైస్, నాకైతే ఇక్కడ రెక్కలు కనబడుతున్నాయి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక గీతను అయితే కట్ చేసేద్దాం. ఐ థింక్ ఈ లేజర్ అనేది పనిచేస్తుందా? ఓ మై గాడ్, ఈ లేజర్ అనేది అంత గట్టిగా లేదు గైస్. మన దగ్గర ఇంకా ఏమైనా టూల్ ఏమైనా చూడాలి. ఓకే గైస్, నేనైతే నా దగ్గర ఉన్న మినీ గన్ అయితే తీసాను. సో ఈ మనీ గన్తో మనం ఏం చేద్దామంటే లిటరలీ దీన్ని సగాన్ని కట్ చేసేద్దాం గైస్. అప్పుడు ఏం జరుగుతుందో దాన్ని చూడడానికి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్. 3, 2, 1 గో. సో నేనైతే మొత్తం సగాని కింద అయితే విడదీసేపోతున్నాను అనమాట. సో ఎక్కడ మనం మాత్రం తగ్గేదనే. సో ఈ గేమ్ అయితే నిజంగా గైస్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతుంది. అందుకనే మనకి కొంచెం ల్యాగ్ ఇష్యూ అయితే వచ్చింది, ఎందుకంటే మనం చేసే డిస్ట్రక్షన్ అనేది దారుణంగా అయితే ఉండబోతుంది. నేనైతే ఇక్కడ చూడగలను లిటరలీ ఇది సగానికి సగం అయిపోయింది, బట్ ఇక్కడ మనకి రెక్కలు అడ్డుగా ఉన్నాయి. సో ఐ థింక్ నేను కొంచెం కాక్పిట్ ఏరియాని కట్ చేస్తే అప్పుడు రెండు భాగాల కింద విడిపోతుందేమో. సో ప్లేన్ బ్లాస్ట్ చేసే ముందు నాకైతే చాలా చాలా విచిత్రమైన ఐడియా అయితే వచ్చింది. అదేంటంటే మన దగ్గర ఒక బీ గన్ అయితే ఉంది, తేనెటీగల గన్ అనమాట. సో ఒక్కసారి పిలిచిస్తే ఈ ప్యాసింజర్స్ అందరు ఏమవుతారు అది చూడాలని ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఓకే ఇదేంది, ఐ థింక్ ఏం కావట్లేదు వీళ్ళకి. సో బీ గన్ అయితే ట్రై చేశాను, బట్ వీళ్ళకి మాత్రం ఏం జరగట్లేదు. సో ఐ థింక్ హనీ బీస్ ఇక్కడ కూడా పనిచేయట్లేదు అనుకుంటా. తిరుగుతున్నాయి కానీ వీళ్ళు మాత్రం ఆ ప్యాసింజర్స్కి ఎలాంటి డ్యామేజ్ అయితే చేయట్లేదు. ఐ థింక్ మన హనీ బీ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది, బట్ నెక్స్ట్ వచ్చే ప్లాన్ మాత్రం అసలు ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. అండ్ ఓ కొంతమంది చనిపోతున్నారు గైస్. ఓకే నేను దీన్ని అబ్జర్వ్ చేయలేదు, కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ఓకే గైస్, మన బీ ప్లాన్ అనేది ఫెయిల్ అవ్వలేదు, కొంతమంది చనిపోతున్నారు కూడా. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇక్కడ చనిపోయాడు, ఇక్కడ ఇద్దరు చనిపోయారు, ఇక్కడ కూడా ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నేను లిటరల్లీ ఏం చేస్తానంటే ప్లేన్ రెండు భాగాల కింద విడదీస్తాను. సో మన దగ్గర ఉంది C4 బాంబ్. ఈ C4 బాంబ్ ని నేనైతే ఇక్కడ పెట్టేయబోతున్నాను లైన్ గా. నిజంగా గైస్ ప్లేన్ అయితే రెండు ముక్కల కింద అయితే విడిపోబోతుంది. సో నిజంగా చాలా చాలా దారుణంగా అయితే ఉండబోతుంది అనమాట. సో ఇప్పుడు గైస్ మీరు రియల్ ధమాకా అయితే చూడబోతున్నారు. సో లిటరల్లీ దీని తర్వాత నా గేమ్ అయినా క్రాష్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా చాలా భారీ ఎక్స్పోజర్ అంతా పెట్టేదాను. సో 3, 2, 1 గాడ్, ఐ థింక్ నా గేమ్ అయితే క్రాష్ అయిపోయింది అనుకుంటా. సో ఇప్పటికైతే బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం గైస్. ఓ మై గాడ్, నేను మళ్ళీ వింగ్ ఏరియానే పెట్టాను, బట్ ఈసారి మాత్రం C4 బాంబ్ పెట్టినందుకు ధమాకా మామూలుగా లేదు గైస్. ప్లేన్ అయితే రెండు ముక్కల కింద అయితే విడిపోయింది టోటల్ గా, బట్ ఈ వింగ్స్ అడ్డుగా ఉండడం వల్ల ఇదైతే జరగట్లేదు. బట్ చూడండి గైస్ ఈ ఎక్స్ప్లోజన్ మాత్రం ఎంత దారుణమో. వామ్మో వామ్మో, ఏమన్నా దారుణమా. సో ప్యాసింజర్స్ అందరూ బయటికి అయితే వచ్చేస్తున్నారు పడిపోవడానికి, ప్లేన్ అయితే రెండు ముక్కలకే అయిపోయింది. సో ఈ బ్లాస్ట్ మాత్రం నిజంగా అల్టిమేట్ గైస్, నిజంగా అల్టిమేట్. ఇక్కడ చూడండి గైస్ ఎరోప్లేన్ ఒక వెనుక పార్ట్ అనేది టోటల్ గా విరిగిపోయి వెనుక పడిపోతుంది కూడా. ఓ మై గాడ్, లిటరల్లీ ఇది మాత్రం చాలా క్రేజీగా ఉంది. మనుషులు మాత్రం గాల్లో ఎగిరిపోతున్నారు పీసులు పీసులు కింద, ఎందుకంటే మనం పెట్టింది మామూలు బాంబు కాదు, C4 బాంబ్. ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంటుంది ఈ C4 బాంబ్ మాత్రం. అండ్ సినిమాలో చూపిస్తారు కదా వింగ్స్ డ్యామేజ్ అయితే ప్లేన్ ఏదో క్రాష్ అయిపోతుంది కింద పడిపోతుంది అని చెప్తారు కదా, రియల్ గా అలా
ఈ ప్లేన్ కూడా జరుగుతుందా లేదో చూద్దాం. ఎందుకంటే మన దగ్గర అయితే ఆర్పిజీ ఉంది, సో ఈ ఆర్పిజీ గన్ యూజ్ చేసి మనమైతే ఏం చేద్దాం అంటే వింగ్స్ అయితే బ్రేక్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వింగ్స్ ని బ్రేక్ చేయడానికి మనకైతే లేజర్ కట్టర్ అయితే కావాలి. సో నేనైతే కొంచెం ఓపెన్ చేసుకుంటాను, మరీ అంత పెద్దగా ఏదో ఓపెన్ చేసుకోను. ఒకవేళ పెద్దగా ఓపెన్ చేసుకుంటే ప్లేన్ అయితే మళ్ళీ డెస్ట్రాయ్ అయితే అయిపోతుంది. అండ్ నాకైతే ఇక్కడ నుంచి వింగ్ ఏమన్నా కనబడుతుందా? ఓకే గైస్, నాకైతే ఇక్కడ నుంచి వింగ్ అయితే కనబడుతుంది. ఆ సైడ్ కూడా కొంచెం ఓపెన్ చేసేసుకుందాం, దాంతో మనం రెండు వింగ్స్ ని ఒకే ఎట్ ఏ టైం అటాక్ అయితే చేయొచ్చు. ఓకే, నాకైతే వింగ్ అనేది క్లారిటీగా కనబడుతుంది. సో ఓకే గైస్, ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఆర్పిజీని తీసి బ్లాస్ట్ చేయడమే బాకీ ఉంది. సో 3, 2, 1 దీన్ని అయితే బ్లాస్ట్ చేస్తాం. సో ఈ వింగ్ ని బ్లాస్ట్ చేయగానే ఏమవుతుందో లిటరలీ చూడాలి. అండ్ ఈవింగ్ ని కావాలరా? అండ్ ఈవింగ్ ని అరే నేను బ్లాస్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఓకే, ఈవింగ్ ని కూడా మనం ఫైనల్ గా అయితే బ్లాస్ట్ చేసేసాం అనమాట. సో ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో. మీరు ఇక్కడ చూడగలరు, ఈవింగ్ అయితే మనం టోటల్ గా డామేజ్ చేసాం ఇక్కడ నుంచి అయితే. నిజంగా ఇక్కడ మాత్రం చాలా పెద్ద రంధ్రం అయితే పడింది. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా భారీ డామేజ్ అయితే జరిగింది. అండ్ ఈవింగ్ ని కూడా మనం టోటల్ గా అయితే డిస్ట్రాయ్ చేసాం. సో మళ్ళీ నేనైతే ప్లేన్ లోపలికి అయితే వెళ్ళిపోతాను. అరే మనం ప్లేన్ నుంచి అయితే బయటపడిపోతున్నామా? ఓ షర్ట్ గైస్, నేనైతే ప్లేన్ బయటకి అయితే పడిపోయాను. బట్ ఐఎమ్ షూర్ గైస్, ఈ ప్లేన్ అయితే ఇంకొద్దిసేపట్లో పడిపోబోతుంది. అండ్ ఇంకొక పెద్ద బ్లాస్ట్ అయితే అయింది గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లిటరలీ మనం కాక్పిట్ లో ఉన్న పైలట్స్ దగ్గరికి వెళ్ళి పైలట్స్ ని చంపేద్దాం. దాంతో ప్లేన్ ని కంట్రోల్ చేసే వారు ఎవరు ఉండరు కాబట్టి ప్లేన్ అయితే తప్పకుండా క్రాష్ చేయ పడిపోతుంది. సో వీళ్ళిద్దరు అయితే ప్లేన్ నడుపుతున్నారు. అండ్ స్టీరింగ్ మీద వీళ్ళ చేతులే లేవు గైస్, బట్ ఎలా నడుపుతున్నారా? మీరు కళ్ళతో నడుపుతున్నారా? సో వీళ్ళని అయితే నేను మన మైండ్ క్రాఫ్ట్ స్వాడ్ తో అయితే డిస్ట్రాయ్ చేసేపోతున్నాను. ఓకే, వీళ్ళైతే అయిపోయింది. అండ్ ఈ పైలట్ ని కూడా మనం వేస్తాం గైస్, విండ్ కూడా చంపేయాలి. ఇక్కడ ఒక బాంబ్ ఉందా? ఐ థింక్ మనం బాంబ్ ని కొట్టినట్టు ఉన్నాం, అందుకని ఇక్కడ బ్లాస్ట్ అయితే జరిగింది. ఇక్కడ మాత్రం ఫైర్ రాకూడదమ్మా, ఫైర్ వస్తే మళ్ళీ ప్లేన్ లో ఉన్న సిలిండర్స్ అవి బ్లాస్ట్ అయిపోయి మళ్ళీ చాలా దారుణం అయిపోతుంది. ఓకే గైస్, మనమైతే పైలట్స్ ని క్లియర్ చేసాం, బట్ ఈ ప్లేన్ మాత్రం ఏమన్నా కిందకి పడుతుందా? ఒకసారి చూద్దాం, ఉండండి. లిటరలీ మీరైతే చూడగలరు గైస్, ప్లేన్ కి ఎలాంటి డామేజ్ అయితే కాలేదు. ప్లేన్ కూడా కింద డైరెక్షన్ లో ఏం వెళ్ళట్లేదు, అలాగే స్పీడ్ గా వెళ్తుంది. ఐ థింక్ వాళ్ళు ఆటో పైలట్ మోడ్ లో అయితే పెట్టినట్టున్నారు. అండ్ ఈ ప్లేన్ ఏంటి? ఈ ప్లేన్ మనకి ఏదన్నా తోక సెక్యూరిటీ గార్డ్ ముందుకు వెళ్తున్నప్పుడు? నాకైతే అసలు బొత్తిగా ఏం నచ్చలేదు గైస్. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఈ ప్లేన్ ని కిందకు పడేద్దాం. నేనైతే ఇక్కడ ఉన్న ఈ అద్దాల్ని బ్రేక్ చేసి ఇంకా ఇప్పుడు అక్కడ ఉన్న ఈ ప్లేన్ అయితే మన ఆర్పిజీ తో పడైపోతున్నాను. సో 3, 2, 1 అది తగిలింది గైస్, మామూలుగా ఉండదు, లేకపోతే నా ముందుంటావా? అరే ఇది ఏంటి మొత్తం పడలేదు, అది మనం ఇంకా దీన్ని కొట్టినట్టు ఉన్నది. సో రీలోడ్ చేసి మనమైతే ఇంకోటి చేద్దాం. జస్ట్ గైస్, సరే ఇదేంది వింగ్ మళ్ళీ వేలాడుతుంది. ఇంకా మనం రీలోడ్ చేసి ఇంకా ఆ వింగ్ ఏరియా అయితే కొట్టేద్దాం. జస్ట్ గైస్, టోటల్ గా ఆ ప్లేన్ అయితే పడిపోయింది. నాకు ఎప్పటి నుంచో అసలు ప్లేన్ పైకి వెళ్తే ఎలా ఉండదో చూడాలని కోరిక. సో ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. లిటరలీ ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఓ మై బై, నువ్వు నేను మాత్రం కింద పడిపోతున్నాను గైస్, నాకు అర్థమైపోయింది, నేను మాత్రం కింద పడిపోతున్నాను. సో మనల్ని వదిలేసి ప్లేన్ అయితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం పైకి వచ్చేసాం కాబట్టి మనమైతే కింద పడిపోతున్నాం. సో ఓకే గైస్, మనమైతే చాలా విధాలుగా ప్లేన్ అయితే క్రాష్ చేసాం, బట్ ఇప్పుడు ఆఖరి టైం లైక్ ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ప్లేన్ మీద పడితే ఎలా ఉంటుంది? లిటరలీ ఊహించుకోవడానికి చాలా వింతగా ఉంది. ఒకవేళ భూమి మీద ఆస్ట్రాయిడ్ పడుతుంది అనుకోండి, అది ఒకవేళ ప్లేన్ మీద పడితే అది ఎలా ఉంటుందో. సో మనం దగ్గర అయితే చాలా వాడేస్తాం గైస్, లైక్ మనం ఆర్మగెడోన్ వాడలేదు గైస్. ఒక్కసారి ఆర్మగెడోన్ వాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఒక ప్యాసింజర్ మీద అయితే ట్రై చేద్దాం. ఓకే, 3, 2, 1 ఓ లిటరల్లీ గైస్ బ్లో చేస్తుంది. అండ్ ఆక్సిజన్ మాస్క్ కూడా కరెక్ట్ టైంకి పడిపోతున్నాయి. ఓ మై గాడ్, లిటరల్లీ గైస్. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఓ మై గాడ్ కింద హోల్ అయితే పడిపోయింది. సో దీని లోపలికి అయితే వెళ్ళిపోకూడదు మనం. సో మన ఫైనల్ అటెంప్ట్ వచ్చేసి ఆస్ట్రాయిడ్ స్ట్రైక్. సో ఇప్పుడైతే ఆస్ట్రాయిడ్ స్ట్రైక్ ని నేనైతే మధ్యలో అయితే వేయబోతున్నాను, ఎలా ఉంటుందో చూడండి గైస్. నిజంగా చాలా చాలా దారుణంగా అయితే ఉండబోతుంది ఈ ఆస్ట్రాయిడ్ స్ట్రైక్ అనేది. ఆన్ చేసేస్తున్నాను, ఒకసారి మనం బయటకు వెళ్ళి చూద్దాం ఆస్ట్రాయిడ్ వస్తుందా. ఓ ఉంది గైస్, ఇక్కడ నుంచి ఆస్ట్రాయిడ్ వస్తున్న సౌండ్ వచ్చింది, బట్ ఇక్కడ ఆస్ట్రాయిడ్ ఇంకా రావట్లేదు. నేనైతే పిలిచాను. ఓ వస్తుంది గైస్, వస్తుంది వస్తుంది, ఇక్కడ పైన అయితే చూడగలరు. ఓ మై గాడ్, ఆస్ట్రాయిడ్ అయితే వస్తుంది గైస్ డైరెక్ట్ గా మన ప్లేన్ మీదకే. ఇంకొద్దిసేపట్లో ప్లేన్ మీద అయితే ఇది ల్యాండ్ అవబోతుంది అండ్ ప్లేన్ నుజ్జు నుజ్జు కాబోతుంది. ఓ మై గాడ్, ఈ సీన్ మాత్రం చూడడానికి లిటరలీ ఓపిగా అయితే ఉండబోతుంది గైస్. వచ్చేసింది గైస్, ఇంకా ఇది మన ప్లేన్ హిట్ చేయడం మాత్రం 100% పక్కా. సో పడిపోయింది గైస్, ఓ బై, కొంచెం బ్లాక్ ఇష్యూ అయితే వచ్చింది, బట్ ఓ బై ఏమన్నారా పెళ్ళిందా? లిటరలీ ఈ సీన్ చూడండి గైస్, లిటరలీ ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడింది అండ్ కింద కూడా వెళ్ళిపోతుంది. ఆస్ట్రాయిడ్ వచ్చేసి ప్లేన్ ని రెండు భాగాలుగా చీల్చి పడేసింది గైస్, ఏ వెపన్ కూడా ఇంత చేయలేదు గైస్, ఒక్కసారిగా చీల్చి పడేసింది, ఒక పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయింది. నిజంగా ఇప్పుడు ఈ ప్లేన్ లో ఉండే ప్యాసింజర్స్ అందరూ చనిపోబోతున్నారు. ఇంకా నేను ఫైనల్ గా మొత్తం బాంబ్స్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను, ఏం జరిగితే జరగనివ్వండి. ఐ థింక్ నాకేమైతే తప్పకుండా క్రాష్ అయిపోతుంది. అడుగున బాంబ్స్ ఏ బాంబ్స్ పెట్టేస్తూ పోవాలి, మామూలుగా ఉండదు రా ఈసారి మాత్రం. అంతే 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 అంతే, ఐ థింక్ నేను 100 కన్నా ఎక్కువ బాంబ్స్ పెడుతున్నాను గైస్. సో నేనైతే అసలు తగ్గేదే, జనరల్ కంపార్ట్మెంట్ లో కూడా నేనైతే బాంబ్స్ పెట్టేశాను. సో ఇంకా మనం బిజినెస్ కంపార్ట్మెంట్ లో కూడా బాంబ్స్ పెట్టేద్దాం. పేలితే మాత్రం పుచ్చ పేలిపోవాలి గైస్. ఐ నో గైస్,
గైస్ గేమ్ అయితే క్రాష్ అయిపోతుంది నా గేమ్ అయితే ఎందుకంటే అండ్ నువ్వు కూడా ఒక బాంబ్ తీసుకో అండ్ నువ్వు కూడా ఒక బాంబ్ తీసుకో అండ్ బాత్రూమ్ లో ఎవరైనా ఉన్నారా బాత్రూమ్ లో ఎవరో ఉన్నట్టున్నా అమ్మ నువ్వు కూడా బాంబ్ తీసుకో సో మనమైతే బాంబులు అందరికీ పంచేసినట్టు ఉన్నాం గైస్ పైలట్స్ అందరికి సో పైలట్స్ నా బర్త్డే అనమాట మీరు అందరికీ బాంబ్స్ పంచుతున్నాను సో తీసుకోండి యాక్సెప్ట్ చేయండి ఓకే గైస్ నేనైతే అందరికీ బాంబ్స్ అయితే ఇచ్చేసాను ఇంకా నేనైతే బాంబ్ని అయితే యాక్టివేట్ చేయబోతున్నాను బట్ మనం ఈ ప్లేన్ లో ఉండడం చాలా చాలా ప్రమాదకరం అందుకోసమే మనం ఏం చేద్దామంటే ప్లేన్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోదాం అనమాట అండ్ ఫైనల్ గా గైస్ మనమైతే వచ్చేసాం ఇంకా ప్లేన్ ని బ్లాస్ట్ చేసేబోతున్నాను బటన్ నొక్కేశాను గైస్ నేనైతే 100% బటన్ నొక్కేశాను సో లోపల అయితే బ్లాస్ట్ జరుగుతుంది అనుకుంటా ఇది తెలియట్లేదు ఐ థింక్ గేమ్ అయితే తప్పకుండా క్రాష్ అయిపోయింది గైస్ ఎందుకంటే అన్ని బాంబులు పెట్టాం కదా ఇంకా గేమ్ అయితే క్రాష్ అయిపోయి ఉంటుంది సో మనమైతే మాక్సిమం బాంబు పెట్టేసరికి నా గేమ్ అయితే కంప్లీట్ గా క్రాష్ అయిపోయింది బట్ మన పగ మాత్రం చల్లారింది అనమాట ఎందు లేకపోతే నా బిల్డింగ్ లోకి ప్లేన్ దూరుస్తారా నిజంగా గైస్ నా దగ్గర ఉన్న వెపన్స్ తో ప్లేన్ ని డిస్ట్రాయ్ చేసి చాలా చాలా ఆనందంగా ఉంది మన ప్లేన్ ని రెండు భాగాలుగా విడదీసాం సీఫర్ బాంబు యూజ్ చేసాం డైరెక్ట్ గా ఆస్ట్రాయిడ్ ని కూడా యూజ్ చేసాం అండ్ ప్యాసింజర్స్ మీద రివెంజ్ కూడా తీసుకున్నాం సో మీకు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అండ్ ఆల్సో చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మీకు ఈ వీడియోలో ఏ బ్లాస్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు ఈ గేమ్ లో ఏం చూడాలనుకున్నారు ఎలాంటి లైక్ బిల్డింగ్ మీద క్రాష్ చేసేద్దామా లేకపోతే బ్రిడ్జ్ ని కూల్చేద్దామా లేకపోతే ఎర్త్నే పేల్చేద్దామా లైక్ ఏం చూడాలనుకున్నారు మీరు నాకు కామెంట్ బాక్స్ లో కానీ డిస్కౌంట్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సజెస్ట్ చేయగలరు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ డౌన్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను గైస్ అంటిల్ దెన్ బై